హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫ్రాంక్ బాయ్ లవ్లీ గన్ని. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. సో గైస్, ఇలా ఫ్రాంక్ ఏంటంటే, ఫ్రాంక్ కాదు, ఇది ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చిన మీ ముందరికి. మా శాస్త్రి, ఆ భాష ఏంటి? మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. మా అమ్మని ఏడిపిస్తాను, నేను ఎంత ఏడిపిస్తానండి. నేను కుదురుకున్నాను, అసలనే ఎదవను. నేను గూడు చెట్టు ఎదవనండి. నేను అసలు మంచిని కాదండి. రెండనుకోండి, తను నేను చెప్పింది ఏనండి? నేను టీవీ చూసా రతరైపోయాను కదండి. అదే మీతో ఒక విషయం మాట్లాడమని కాల్ చేసి రామన్నా. ఓకే బాబు, ఏంటో చెప్పండి. వచ్చిందండి బయ్యారి. ఏంటంటే, నేను చాలా నుంచి ఇష్టపడుతున్నాను. నేను చాలా నుంచి ఇష్టపడుతున్నాను. కచరా నా కొడక. నా గురించి ఏం తెలుసు నీకు? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. క్యారెక్టర్ మంచిదే, కానీ నా గురించి నీకేం తెలుసు? నాకు తెలీదమ్మా, తెలీదండి. ఇప్పుడు మనిషి శరీరంతో అవసరం లేదు, నాకు మనసు కావాలి. ఏంటి బాబు అన్నా, ఇంకోసారి అన్న? అంటే మంచి మనసు ఉందని తెలుసు, మంచి అందరు చాలా మందిని అడిగిన. ఇప్పుడు ఏజీతో ఏం సంబంధం? ఇప్పుడు మనసులు కలిస్తే చాలు కదా. మనసులు కలిస్తే సరిపోద్దా? ఈ డబ్బా తొండకు దిక్కు పెట్టినట్టుగా ఉన్నది. నీకేంటి బాబు బంగారం లాగున్నా? మ్యారేజ్ చేసుకున్నాడు, వదిలేశాడు. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకు జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప ఏం చేయొద్దు బాబు. ఇద్దరు పిల్లలు, నాకు మ్యారేజ్ అయింది. నన్ను ఎందుకు వదిలేశాడు, దేనికి వదిలేశాడు, అది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది నాకు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులు ఇవ్వరుగా. వద్దు వద్దు, నా వద్దంటే వద్దు. ఎందుకు మళ్ళీ నా లైఫ్ లో ఇలా లవ్ ఇలాంటి వద్దు. సిగ్గులేదు ఏమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఎవరి గురించి ఎందుకు అంటే, ఇప్పుడు మన ఇద్దరం కదా కలిసి ఉండదు, మన ఇద్దరం కదా ఉండేది. మన ఇద్దరమే ఉంటాం, కానీ ప్రపంచంలో మన చుట్టూ చాలా మంది ఉంటారు కదా. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తగ్గించాడు అనుకున్నా సరే, ఈవిడ నేను పెళ్లి చేసుకుంటా. ఇద్దరు పిల్లల్ని మంచి చూసుకుంటా. వద్దు బాబు, నాకు ఆ నమ్మకం లేదు. ఇంకా మగవాళ్ళని నమ్మాల్సిన అవసరం నాకు లేదు. నమ్మను కూడా, నాకు ఆ నమ్మే ఛాన్సులు కూడా నా దగ్గర లేవు. ఓకే కాదు పెద్ద. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అతను? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది ఇప్పటికే నాకు అర్థం కాదు. వదిలేశాడు, వెళ్ళాడు, వేరే అమ్మాయిని చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36 40 అయితే ఏం కాశ్మీర్ ఆ పిల్ల ఉన్నావు. మధ్యలో ఇప్పుడు మళ్ళీ లవ్, పిల్లల్ని బాగు, ఇదంతా నాకెందుకు బాబు? అయిపోయిందమ్మదే, అది చెప్తున్నా. నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? నేను జాబ్ చేసి నిన్ను పోషిస్తాను చెప్తున్నాను. ఉంటే నా దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటావు అనుకుంటున్నా కదా. హ్యాపీగా సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బాగానే అనిపిస్తుంది నీకు? ఒక 4 రోజులు, 10 రోజులు, 15 రోజులు బాగానే అనిపిస్తుంది. అన్నీ కాదు, నువ్వు ఏమనుకుంటున్నావు ఫైనల్గా చెప్పండి. ఏం లేదు బాబు, నేను ఎవరిని నమ్మ తలుచుకోలేదు. నమ్మను, వద్దు నాకు, నమ్మాల్సిన అవసరం నాకు లేదు. మడ్డగుడు ఇష్టమండి, నీకు ప్రపోజ్ చేసిన అట్లా అని. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. అంటే ఒక నిమిషం, ఒక నిమిషం పెట్టండి. ఏం లేదు, ఏం అనుకోకుండా క్వశ్చన్ చెప్పనా? చెప్పు చెప్పు. యాక్చువల్లీ మీ మీద ప్రాంక్ చేసిన నేను. ఒక వీడియో చేసిన అంటే మీ మీద, అంటే ఫుల్ సఫర్ అవుతున్నారు కదా డైలీ. దండం పెడతాను. వద్దు, మగవాళ్ళు మీరు అయ్యుండి మీకు దండం పెట్టించాల్సిన పరిస్థితి ఆడపిల్లకు రానియకండి. చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను.